నమస్తండి నానసేతి వంట మనం ఈరోజు క్యారెట్ ఫ్రై తయారు చేసుకున్నాము క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి మనము 1/4 kg క్యారెట్ తీసుకున్నాము ఈ క్యారెట్ని ఇప్పుడు పైన స్టైనర్తో పైన పొట్టు తీసేసుకుందాం శుభ్రంగా కడుక్కున్నాను వీటిని అట్లా మొత్తం పొట్టు తీసేసుకుందాం పప్పు కానీ పప్పుచారు కానీ టమాటా పప్పు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రై చేసుకొని మనం బంగాళదుంప ఫ్రై చేసుకున్నట్టుగా ఇది కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇచ్చేవాళ్ళు కూడా ఇట్లా తీసేసుకుందాం సన్నగా ముక్కలు దరుక్కుందాం చూడండి ఇట్లా సన్నగా దరుక్కున్నాము ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ పచ్చనపప్పు 1/2 స్పూన్ మినపగుళ్ళు 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర ఇవి వేసుకుందాం ముందు పచ్చనపప్పు వేసుకుందాం ఇప్పుడు ఆవాల జీలకర్ర కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ బారుగా సన్నగా తరుక్కున్నామండి ఇది వేసుకుందాం బారుగా యాగనిద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కలపెట్టుకోవాలి లేదా అడుగు మాడిపోయింది ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకోవాలండి ఇప్పుడు మనం మూత తీసుకుందాం చూడండి 10 నిమిషాలు అయిపోయింది బాగా ఏగినాయి ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం పసుపు 1 స్పూన్ వేసుకుందాం కారం 1 స్పూన్ వేసుకుందాం సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది మనము ప్లేట్లో తీసుకుందామండి చూడండి మన క్యారెట్ ఫ్రై ఎంత ఈజీగా అయిపోయిందో ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఆహా టేస్ట్ అదిరిందండి మీరు కూడా తయారు చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి నమస్తే ఉంటారండి